వెల్కమ్ టు మన చెఫ్. ఈరోజు మనం సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి దానికి కావాల్సిన పదార్థాలు, సేమియా 1 కప్పు, షుగర్ 1 కప్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్, రెడ్ ఫుడ్ కలర్ 1 చిటికెడు, ఎండు ద్రాక్ష, కిస్మిస్ అంటారు కదండి, ఇది 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా బాండిలి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యిలో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా సేమియా, సేమియాని దోరగా వేయించుకోవాలి. బాగా మొత్తం వేయించి పెట్టుకోవాలి. ఇలా బాగా వేయించుకొని నేతిలో దీన్ని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పొయ్యి మీద ఇలా 1 గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు సేమియా అయితే 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరగనివ్వాలి. ఆ వాటర్ మరిగేలోపు మీరు ఆ సేమియాని పక్కన పెట్టుకున్నాం కదా, తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా తీసుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, ఇవి 2 వేయించుకోవాలి. ఇవి 2 కొంచెం లైట్గా, తర్వాత ఈ కిస్మిస్ కూడా వేసేసేయండి. జస్ట్ కొంచెం వేగితే సరిపోతుంది. నెయ్యిలో వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది జీడిపప్పు, కిస్మిస్. ఇలా వేగాయి కదా, వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా వాటర్ బాగా తేలుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా సేమియా, ఆ సేమియాని వేసేసేయండి. సేమియా వేసి సేమియా బాగా ఈ వాటర్లో ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడికిందంటే సేమియా చక్కగా ఉడికిపోతుంది. చూసారా, ఇది ఉడికే కొద్దీ తిక్కుబడుతూ వస్తుంది కదా, చిక్కబడుతుంది. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. చూసారా, బాగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం చక్కెర వేసుకున్నాం. ఈ చక్కెర మీ ఇష్టం అండి, మీ తీపిని బట్టి వేసుకోండి. తీపి కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం చక్కెర ఎక్కువ యాడ్ చేసుకోండి. తీపి కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ చక్కెర మొత్తం కలిసిపోయేటట్టు తొందరగా ఈజీగా కరిగిపోతుంది, వేడిగా ఉంది కదా. చక్కెర వేసిన తర్వాత 1-2-3 నిమిషాలు ఈ చక్కెరలో బాగా ఉడకనివ్వండి. ఇలా బాగా చిక్కబడిన తర్వాత దీంట్లో ఫుడ్ కలర్ వేసేయండి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని, రెడ్ ఫుడ్ కలర్, దాంట్లో వాటర్ వేసుకొని ఈజీగా కలిసిపోతుంది.
రెండు నిమిషాలు ఉడికిచ్చారంటే మనకి ఇది ఈజీగా గట్టి పడిపోతుందండి. తొందరగా కొంచెం చల్లారిందంటే గట్టి పడిపోతుంది. ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ సరిపోతుంది. యాడ్ చేసి ఒకసారి బాగా కలియబెట్టండి. ఇది చాలా సింపుల్ అండి. మనం సేమియా పాయసానికి అయితే పాలు యాడ్ చేస్తాం, దీంట్లో పాలు వేయమంతే తేడా. ప్రాసెస్ రెండు ఒకటే. ఇలా యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని ఒకసారి కలియబెట్టి దీంట్లో లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి కలియబెట్టండి. చూసారా సేమియా కేసరి ఎంతో సింపుల్గా అదేవిధంగా తొందరగా తయారైపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.